మల్కజ్గిరి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని నక్క రాజశేఖర్ గౌడ్ కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి మంచితనానికి ప్రభుత్వ విధి విధానాలు తనను ఆకర్షించాయని అందుకే ఆ పార్టీలో చేరినట్లు రాజశేఖర్ గౌడ్ తెలియజేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి అక్రమాలను బయటకు తీస్తారని నక్క రాజశేఖర్ గౌడ్ చెప్పారు. మైనంపల్లి అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆయన బాధితులంతా సంఘటితం అవుతున్నామని తెలియజేశారు. మంచితనానికి మరి రాజశేఖర్ రెడ్డి మారుపేరని మైనంపల్లికి ఆయనకు పోలికలే లేదన్నారు. తెలంగాణ ప్రజలు ప్రభుత్వ పథకాలతో సంతృప్తి వచ్చే రోజుల్లో మరిన్ని పథకాలను సీఎం కేసీఆర్ అందిస్తారని నమ్మకం తమకుందని రాజశేఖర్ గౌడ్ చెప్పారు. నుంచి ఆలోచిస్తుంటారు, అరే దీన్ని ఎట్లా చేయాలి, ఈడ గ్యాదరింగ్ చేయాలి, ఈడ మనం 100 మంది ఉంటే మనం 100 మంది ఎట్లా అటాక్ చేయాలి, ఏం చేయాలి, ఇదే పని. నిన్న ప్రజాస్వామ్యం కోసం మాట్లాడతాడు, డెమోక్రసీ మనం ఏడున్నాం, మనం మనం బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి తెచ్చుకున్నామా, మనం తెచ్చుకున్నాం, మనం మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం అంటే బ్రిటిష్ వాళ్ళతో తెచ్చుకొని స్వాతంత్రం తెచ్చుకొని కొట్లాడుకొని తెచ్చుకున్నాము, అది కరెక్ట్. ప్రతి ఒక్కరు ఈడ ఉన్నోళ్ళు అందరూ కూడా అదే, కానీ ఈడ బ్రిటిష్ పాలన నడుస్తుంది, ఈడ డివైడ్ అండ్ రూల్స్ పాలన నడుస్తుంది, ఈడ ప్రతి ఇంట్లో సతాయిస్తున్నావు నువ్వు. ఇవాళ నేను ఈరోజు కూడా మేము ఇంతమంది వీడు ఉన్నామంటే మేము గ్యాదరింగ్ చేసుకుంటే మేము కూడా నీలాగా 10 మంది 100 మంది జమ బయటికి ఇంటికెళ్ళి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలంటే వెళ్ళగలుగుతాం, కానీ మాకు